ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంచివేతకు అన్యాయాలకు గురైన పట్టభద్రులు ఉద్యోగులు స్వరాష్ట్రంలో కూడా అదే అన్యాయాలను ఆకలి బాధలను భరిస్తున్నారని ఎమ్మెల్సీగా అవకాశం కల్పిస్తే శాసన మండలిలో అందరి తరపున ప్రశ్నించే గొంతుకగా పనిచేస్తారని విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ గౌరీ సతీష్ అన్నారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న గౌరీ సతీష్ గురువారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ నియోజకవర్గంలోని శంకరపల్లి మండల కేంద్రంలో పట్టభద్రులతో సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు జరుగుతాయని ఎంతో ఆశతో ఎదురుచూస్తుండగా నియామకాలు జరగకపోగా నేటి పాలకులు ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం వల్ల పట్టభద్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో పాలన జరగడం లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన తాను పట్టభద్రుల సమస్యలపై శాసన మండలిలో పాలకులను ప్రశ్నించి పోరాడేందుకు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నానని తనను గెలిపించాలని గౌరీ సతీష్ విజ్ఞప్తి చేశారు. నేను ప్రచారంలో భాగంగా శంకర్పల్లి రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లి మండలంలో నిరుద్యోగులతోటి ఉద్యోగ సంఘాలతోటి అదేవిధంగా ప్రజా సంఘాల నాయకులతో సమావేశం కావడం అనేది జరిగింది. ఈ సమావేశంలో చాలా సమస్యలు వారందరూ కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది. గత 7 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్రం వస్తే మనకు సమస్యలన్నీ పరిష్కారం వస్తాయి. మన స్వరాష్ట్రంలో మన నిధులు మనకు వస్తాయి, మన నియామకాలు మనం జరుగుతాయి, మన యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం అవుతాయి అని చెప్పి మనం అందరం కూడా ఆశించామని చెప్పి వాళ్ళందరూ కూడా వాపోయారు. అవన్నీ ఆకాంక్షలు నెరవేరకపోగా ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఉద్యోగాలు వస్తాయని చెప్పి చూసినప్పటికీ ఆ ఆశలు నెరవేరకపోగా ఉన్న ఉద్యోగాలు పోతాయని చెప్పి కూడా ఎవరు ఆశించలేదు. దానికి విరుద్ధంగా ఈరోజు 6 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగాలందరినీ కూడా టర్మినేట్ చేస్తూ ఏవైతే విద్యా వాలంటీర్ని ఇప్పటివరకు నియామకాలు చేపట్టకుండా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడం కానీ, గెస్ట్ లెక్చరర్లను రిన్యువల్ చేయకుండా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించడం కానీ, వారికి కావాల్సినటువంటి మినిమం మెయింటెనెన్స్ కావాల్సినటువంటి నిధులు సమకూర్చకపోవడం కానీ, అదే రకంగా సాక్షర భారత్లు కానీ, ఏపీఓలను కానీ, ఫీల్డ్ అసిస్టెంట్లను కానీ, సిఆర్పీలను కానీ, ఎంఐఎస్లను కానీ, అదే రకంగా విలేజ్ సెక్రటరీలు ఎవరైతే నియామకాలు చేపట్టినప్పుడు ప్రతి ఉద్యోగి కూడా 2 సంవత్సరాలే వాళ్ళకి పీరియడ్ ఉండేది, ప్రొబిషన్ పీరియడ్ అనేది. కానీ దురదృష్టం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సెక్రటరీలు ముఖ్యంగా మానసిక వేదనకు గురవుతున్నారు. ఎందుకంటే ఐకేపీలుగా పనిచేస్తున్నటువంటి అందరూ కూడా వారి పని ఒత్తిడి వాళ్ళని టర్మినేట్ చేయడం వల్ల ఐకేపీలో ఉన్నటువంటి పని అంతా కూడా సెక్రటరీలు మారడం వల్ల వాళ్ళు మానసిక ఒత్తిడికి గురై వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి దాఖలాలు మనం ప్రత్యక్షంగా చూడడం అనేది జరుగుతుంది. దాంతోపాటుగా వాళ్ళకు ప్రొబిషన్ పీరియడ్ ఏదైతే 2 సంవత్సరాలు ఉండవలసింది, 3 సంవత్సరాలు పెట్టి వాళ్ళకు ఎలాంటి భద్రత లేకుండా ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా వాళ్ళ పట్ల ఆలోచన చేసి అదే వాళ్ళ యొక్క ప్రొబిషన్ పీరియడ్ ఏదైతే ఉందో 2 సంవత్సరాలు కుదించాలని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం అనేది జరిగింది. ప్రభుత్వం ఏవైతే న్యాయమైన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ పరిష్కరించి ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము.